పైన ప్రోత్సాహం కలిగిస్తున్నాడు. తర్వాత ఇది సంధ్యా సమస్యలు, ఇది కూడా మహాప్రస్థానంలో ఉంటుంది. దీంట్లో చూడండి, దీంట్లో ఒక విధంగా హాస్యంగా రాస్తూనే ఏంటి బాధ హావాసేమి అని రాస్తూనే దాంట్లో కూడా ఒక మనకి ఒక చురక నటిస్తున్నాడు ఆయన. ఎలా అంటే, మన కడుపు నిండిన వాడికి కదా, కడుపు నిండిన వాడికి కవిత్వం వస్తుంది అంటాం కదా, కడుపు ఖాళీ అని కడుపు రయ్యి కూడా కవిత్వం వస్తుంది, అభ్యుదయ కవిత్వం. కడుపు నిండిన వాడికి భావ కవిత్వం భావవేషం వస్తాయి. అయితే ఏమంటాడంటే, ఆ సాయంత్రం రాశిలో నర్మాశేరం, నర్మాశేరం అంటే తెలుసు ప్రఖ్యాత హాలీవుడ్ నటి, కెనడా హాలీవుడ్ నటిమని ఆవిడ, ఆ సినిమా చూడాలి. ఒకటికి సంశయం వచ్చింది అనమాట, ఆ సాయంత్రం రాశిలో నర్మాశేరం, బ్రాడ్వేలో కాంచనమాల, ఎటకేగుటో సమస్త అయింది ఒక విద్యార్థికి. ఏదో ఒక విద్యార్థికి ఏ సినిమా చూడాలి, నాటకం చూడాలి, బ్రాడ్వేలో ఆ సినిమా చూడాలి. ఇంకొక మధ్య ఇంకొక ఉద్యోగి ఏమైందంటే, ఉడిపి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక ఉడిపి శ్రీకృష్ణ విలాసులో అటు చూస్తే బాదం హాల్వా, ఇటు చూస్తే సేమే ఇడ్లీ, మనందరికీ శరణభవనం, ఇక్కడ ఓట్లకపోతే వస్తుంది, ఇంత ఇంత పెద్ద మెను ఇస్తాడు, దోశ తినాలా ఇడ్లీ తినాలా కదా, బిసపెళ్లి బాత్ తినాలా పూరి తినాలా, ఇంత పెద్ద చిట్ట ఉంటుంది కదా. సో మనకి అలాంటి సమస్యలు అనమాట. ఎంచుకునే సమస్య కలిగింది ఒక ఉద్యోగి, కానీ అసలు సమస్య ఇక్కడ ఉంది. ఆ సాయంత్రం ఇటు చూస్తే అప్పుల వాళ్ళు, అటు చూస్తే బిడ్డల ఆకలి, ఉరివేసుకు చనిపోవడమో సముద్రంలో పడిపోవడమో సమస్యగా ఘనీభవించింది ఒక సంసారి. ఏవి సౌకర్యాలు లేని వాడికి ఏం చేయాలి, ఎలా చనిపోవాలనేది అతనికి ఒక పెద్ద సమస్య. అది ఎలా చొరకంటిచ్చాడు ఆ తర్వాత. ఇక్కడ నిజమైన హాస్యంలోకి, అంటే ఇప్పటిదాకా కవితలో హాస్యం వెతుకునే ప్రయత్నం చేశాను, కానీ నిజ జీవితంలో మనందరికీ కూడా ఎంతో కొంత చమత్కారం లేనిదే మన జీవితం సజావుగా సాగదు, ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు. కాబట్టి హాస్యం అనేది చాలా ముఖ్యమైనది. ఒకసారి ఇట్లాగే చెన్నైలో ఇట్లా మిత్రులతో పాటు సరదాగా హోటల్కి వెళ్తే, మంచి ప్రెసరెట్ హోటల్ చాలా పాపులర్ అంట, రామయ్య గారి ఏదో పెద్దపాడులో రామయ్య గారి ప్రెసరెట్ హోటల్ లాగా చెన్నైలో కూడా ఒకటి ఉంది. అయితే అక్కడ ఎందుకు చెప్తాను, అక్కడ తిన్నా గారి గుర్తొచ్చింది, అందరు మిత్రులు ప్రెసరెట్ ఆర్డర్ ఇచ్చారు, శ్రీజీ గారు కూడా వచ్చి కూర్చుంటే, శ్రీజీ గారు మేమంతా ప్రెసరెట్ ఆర్డర్ ఇచ్చాం, మీకేం కావాలంటే అట్లే కానిండు అన్నాడు సరదాగా. అలాగే ఇంకొకసారి ఒక శ్రీసీ ఒక రేడియో నాటకం చెప్తాని ఒక అతనికి మాట ఇచ్చాడు, ఇంతకు రాయట్లేదు. అయితే ఎప్పుడు రాస్తారు గురువు గారు నాటక రాయంతో అంటే, ఏ నాటికైనా రాస్తాను అన్నాడు. దానికి దొందర్థాలు వచ్చాయి కదా, ఎలాంటి నాటికైనా రాస్తాను కానీ ఎప్పటికో ఇప్పటికి రాస్తాను అని. ఆ తర్వాత అదొకటి. ఆ తర్వాత ఒకసారి అలా ఏమి చూసాక రైల్వే స్టేషన్కి వెళ్ళాడు శ్రీసి గారు. అక్కడ మిత్రుడు ఒక మిత్రుడు కనిపించి, ఏమండి శ్రీసి గారు ఊరికే వెళ్తున్నారా, ఊరికే అన్నాడు. ఊరికే అన్నాడు, ఊరికే అలా రైల్వే స్టేషన్కి వచ్చాను, లేదా ఊరికే అలా దొందర్థాలు వచ్చేటప్పుడు. ఆ తర్వాత శ్రీజీ గారి దగ్గర పాపం ఆయన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, ఎందుకో నాకు తెలియదు, ఎంత సాహిత్య సేవ చేసినా ఎన్ని డబ్బులు వచ్చినా డబ్బులు ఉండవు, ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయేమో కాబట్టి. అలా పాండి బజార్కి వెళ్తే పాపం చెప్పులు తెగిపోయినా చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. ఒక మిత్రుడు కనిపించి అడుగుతారనమాట ఆయనకి, ఏమండి గురువుగారు చెప్పులు లేకుండా తిరుగుతున్నారంటే, ఆ విషయం చెప్పలేక చెప్పుకొనలేక అంటారనమాట, అంటే చెప్పుకోలేక లేకపోతే చెప్పుకొనలేక, రెండు అర్థాలు వచ్చాడు. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన ఒక లైబ్రరీ నడిపిస్తున్న పెద్ద ఆయన, మా లైబ్రరీ చూడమని ఆహ్వానిస్తే దాని తర్వాత బుక్ లేదని రాయమని చెప్పారంట విశ్వస్ బుక్ లో. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మీ లైబ్రరీ దినదినాభివృద్ధి కోరను అని రాసాయి ఆయన మొహం చూశానంట, కత్తి వేడుకు నెత్తి చుక్కలేదు, నేను క్షణక్షణ అభివృద్ధి కోరుతాను, అలా ప్రాక్టికల్ జోక్స్ అనమాట. తర్వాత ఆ తర్వాత ఇప్పుడు ఆయన నిజ జీవితంలో ఆయనకి హాస్య ప్రయత్నం, వాళ్ళ శ్రీమతి సరోజా శ్రీశ్రీ గారిని, వాళ్ళ అబ్బాయి వెంకట శ్రీశ్రీని, జూనియర్ శ్రీశ్రీ అంటారు ఆయన్ని, 2009లో మనం వేస్తారా పిక్చర్ వేస్తారా, అప్పటికి మనం అది శత జయంతి అనుకోవచ్చు. శ్రీశ్రీ గారు 1910లో పుట్టింటే 2009లో మనం సాహిత్య వేదిక, నేను సమన్వయకర్తగా 2009లో ఉన్నప్పుడు అతిపెద్ద సాహిత్య సభ వేయమంతో జరపడం జరిగింది. అప్పుడు వీళ్ళంతా చూస్తే కనుక ప్రసాద్ తోడకూరు గారు, ఉమ్మర్ చిట్టన్ రాజు గారు ఉన్నారు, ఇక్కడ సరోజా శ్రీశ్రీ అనమాట ఆవిడ. వాళ్ళ అబ్బాయితో కూడా నేను మాట్లాడి, సరోజా శ్రీశ్రీ గారితో కూడా మాట్లాడి చాలా సమయం వెచ్చించడం జరిగింది ఆ రోజు 2009లో. అప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, అది ఆయన గురించి నన్ను వాళ్ళు కూడా చాలా ఆవిడ షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నారు ఆవిడ, ఒక 20 మంది అతిథులతో ఆ కార్యక్రమం చేశాను సమన్వయకర్తగా. వీళ్ళంతా మన అతిథులు అనమాట, వీళ్ళందరూ అంటారా అంతా మన వాళ్ళు, సరోజా శ్రీశ్రీ గారు, నేత్రాలు, సుద్దా అశోక్ తేజ, వాసిరెడ్డి నవీన్ గారు, యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ అప్పట్లో, చంద్రబోస్ గారు, శ్రీరామ సీతారామ శాస్త్రి గారు పరమపదించారు, మంచి అవధాన్ని రాళ్ళపట్టి కైతాల ప్రసాద్ గారు చాలా ఆప్యాయంగా ఉండేవాడు, రమణ గారు ఇంట్లో ఉన్నారు, ఇక్కడ ఈయన అందశ్రీ గారు ఉన్నారు, ఇక్కడ ఐఏఎస్ జే బాపురెడ్డి గారు ఉన్నారు, పర్వతం సుబ్బారావు గారు ఉన్నారు, మన శ్రీరెడ్డి పసుపాటి గారు అప్పుడు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత మన పూదు జయదర్శన్ గారు, పులిగండ్ల విశ్వనాథం గారు, ఇక్కడ ప్రసాద్ తోటకూరు, అప్పుడు మా కమిటీ సభ్యులే, నేను సమయకర్తగా ఉన్నప్పుడు పెద్దవారంతా మా కమిటీలో సభ్యులుగా ఉండేవారు. 2011లో ఉన్నప్పుడే మా యువతర మిత్రులు వచ్చారు, అప్పుడు చంద్రహాస్ మధుకరి, రమణాజు గడి, సురేష్ కాయ, వీళ్ళంతా ఉండేవాడు. అది 2011 సమయకర్తగా వచ్చినప్పుడు.
ఇప్పుడు బ్యాక్ సినిమా పాటలకు వెళ్దామా? ఇప్పుడు మనం ఆయన నిజ జీవితం ఏమంటారు, సర్వ చేసి రెండవ భార్య అండి, మొదటి భార్య పిల్లలు లేకపోతే రెండవ ఆవిడ ఆయన రచనని రాధాన్ని వచ్చేసి పెళ్లి చేసుకుంది హైమానతోని. సో ఆయనకి తర్వాత ముగ్గురు కుమార్తెలు ఒక కుమార్తె కలుగుతారు సర్వ శ్రీ గారికి. అది కుటుంబ వ్యక్తిగత విషయం గురించి ఎక్కువ విషయాలు మనకు అనవసరం, ఆ తర్వాత సినిమా పాటకి వెళ్దాం కాస్త. సో ఇప్పటివరకు ఆయన జీవితంలో చమత్కారాలు, సిప్రాలి, ఆయన మహాప్రస్థానం, అలా అదే విధంగా కట్టసృష్టిలోని కొంత హాస్యం వెతికే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఆయన సినిమా పాటల్లో కొంత హాస్యం వెతుకుదాం మనం. ఎలా అంటే మిత్రమా రెడీనా లెనిన్ చదవ కంజరా ఉంటుంది దీంట్లో అలాగారు మీరు వస్తారా పాట తెలుసా? ఈ పాట గురించి చెప్పాలంటే విప్లవ శంకర్లో మాధవరంగారావు హీరోగా ఉంటాయి. ఆయన ఎర్ర సినిమాల ఇంట్లో సిరిసి పాటలన్నీ చాలా చాలా ప్రాచుర్యం చెందినాయి. దీంట్లో ఈ పాట విపరీతంగా పాడుకునేవాడిని స్కూల్ రోజుల్లో, నా బాల్యంలో ఆ పాట చాలా ఇష్టమైన పాట కాబట్టి మీ ముందు ఉటంకిస్తున్నాను. దాంట్లో ఎంతో కొంత హాస్యం పాల్గొంది, ఎందుకంటే పకీర్లు పుకార్లు అన్నాడు కాబట్టి అది ఆసక్తిందే అనుకోవచ్చు మనం. చెప్పండి ఒక మాట ఏంటంటే, ఈ పాటను అనంతగారు చెప్పిన విషయం ఏంటంటే మీరు పాట జాగ్రత్తగా రాసుకుని మొదలు మొదటిగా మారని చెప్పి కోరిక కోరేనండి. ఎందుకంటే చాలా సార్లు సొంతకాయతో వచ్చేస్తా ఉంటుంది ఆవేశంలో, దాన్ని చూసి పాడతాం. ఆయన పాడతా నేను మాత్రం కోరేస్తే కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి విపత్తులు, కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు చెందిన కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి విపత్తులు, కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు మొద్దు రాతి చిప్పలు నూతిలోని కప్పలు, కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిపత్తులు, కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు తాతగారి నాన్నగారి బావాలకి దాసులు, తాతగారి నాన్నగారి బావాలకి దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిపత్తులు, కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు వీళ్ళకి కలలన్నా రసమన్నా చుక్కెదురు, వీళ్ళకి కలలన్నా రసమన్నా చుక్కెదురు గోల చేసి అరవడమే అయ్యో వాళ్ళెదురు, కొంతమంది గుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిపత్తులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, కొంతమంది యువకులు రాబో యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు, కొంతమంది యువకులు రాబో యుగం దూతలు పానిస పందాలను తల వంచి అనుకరించరు, పోనీయని అన్యాయపు పోకడలు సహించరు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు వారికి నా ఆహ్వానం వారికి నా సాల్యూట్, కడలి తరగల పెదవా బడబాబు కాన్యూ, కడలి తరగల పెదవా బడబాబు కాన్యూ. ఎందుకు భయమంటే ఆ బడలో ఓ కాన్యూట్ గురించి ఒక స్టోరీ చెప్పుకోవాలి. 11వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు పేరు కాన్యూట్ అనమాట. ఆ కాన్యూట్ ఏం చేస్తాడంటే సముద్రం దగ్గరికి పోయి ఓ తరంగాలారా
ఆగండి అంటాడు అనమాట. అంటే తరంగాల్ని, సముద్ర తరంగాల్ని ఎవరైనా ఆపగలదా? అలాగే మన చైతన్యాన్ని ఎవడు ఆపగలుగుతాడు? అంటే పడవ కడలి తరగల ఆపగల పడవ కానిటని ఒక సడే రాశారు. ఆ తర్వాత సినిమా పాటల్లో చాలా హాస్యపరమైన పాటలు చాలా రాశారు. అన్నిట్లోకెల్లా మనందరికీ తెలిసింది విపరీతంగా మనకి మనం ఆనందించదగింది ఈ పాట దేవుడు చేసిన మనుషులు కృష్ణ పద్మాలయ స్టూడియోస్ ద్వారా వచ్చింది. ఈ పాట వేద్దాం యూట్యూబ్లో ఆనందించు లైట్ ఆపేసి ఈ పాట వినండి. ఇట్లా ఎంత ఆశ ఉంటుంది, తర్వాత ఆశ పాలు బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. అయిపోవచ్చు నా నిమిషాలు. ఈ పాట కూడా వాడు పర్లేదు ఏంటో పాట. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల. దేవుడి గోల అంటే మనుషుల లీల అని కూడా రాస్తాడు. ఏ సరే అందరూ ఎంజాయ్ చేయండి ఆ పాట. అంటే దాంట్లో ఉన్న సాహిత్యమే ఎంజాయ్ చేయండి. మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల కనండి దేవుడి లీల, వినండి మనుషుల గోల కనండి దేవుడి లీల. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల కనండి దేవుడి లీల. మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి